హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాప్ వరల్డ్. తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5లో 7వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది నటి ప్రియా. ఈవిడ స్టార్ హీరోలతో ఎన్నో మూవీస్లో నటించి మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్స్లో నటిస్తూ ముందుకు దూసుకెళ్తుంది ప్రియా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రియా గారి లైఫ్ స్టైల్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రియా ఏజ్, హౌస్, కార్స్, రెమ్యునరేషన్, నెట్వర్త్, హాబీస్, ఫేవరెట్ థింగ్స్, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రియా కోసం చాలా విషయాలు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన సెలబ్రిటీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోపై కామెంట్ చేయండి, నేను ఆ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వీడియో చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ప్రియా పర్సనల్ డీటెయిల్స్. రియల్ నేమ్ మామిల్ల శైలజ ప్రియా. నిక్నేమ్గా అందరూ ప్రియా అండ్ ఇంట్లో మాత్రం శైలు అని పిలుస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ 20th May 1978లో జన్మించింది ప్రియా గారు. ఈ 2021లో ప్రియా గారి ఏజ్ 43 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. బర్త్ ప్లేస్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియాలో జన్మించారు ప్రియా గారు. ప్రియా ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ మామిల్ల వెంకటేశ్వరరావు, మదర్ నేమ్ మామిల్ల కుసుమకుమారి. ప్రియా గారికి 2002లో ఎంవి కిషోర్ గారిని మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు, నేమ్ నిశ్చయ్. ప్రియా ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఇన్ బాపట్ల. కాలేజ్ నేమ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసింది ప్రియా గారు. ప్రియా కెరీర్ డీటెయిల్స్. ప్రియా గారు తన కాలేజ్ కంప్లీట్ అయిపోగానే యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే మొదటిసారిగా జెమినీ టీవీ సీరియల్లో ప్రియా శక్తి ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తర్వాత చాలా సీరియల్స్లో నటించింది ప్రియా గారు. ప్రియా గారికి మంచి గుర్తింపే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సీరియల్ తర్వాత. ఇక ప్రియా గారు నటించిన సీరియల్స్ అంటే ప్రియా నిన్ను చూడలేక, ప్రియా ఓ ప్రియా, లేడీ డిటెక్టివ్, పెళ్లి చేసుకుందాం, చిన్న కోడలు, శిశురేఖా పరిణయం, రీసెంట్గా నెంబర్ 1 కోడలు, ఇలా చాలా సీరియల్లో నటించి ఎంతగానో పేరు గుర్తింపు సంపాదించుకున్నారు ప్రియా గారు. ఇక ప్రియా గారు మూవీస్లో కూడా నటించారు. ప్రియా గారు తన కెరీర్ స్టార్టింగ్లోనే మొదటిసారిగా మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. తను ఫస్ట్ నటించిన మూవీ దొంగాట, కానీ ఈ సినిమాలో అంత గుర్తింపు రాలేకపోయింది. ఇక ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన మాస్టర్ మూవీలో ఈ సినిమా ద్వారా ప్రియా గారికి మంచి గుర్తింపే వచ్చింది. ఇక ప్రియా గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అంటే గోకులంలో సీత, జయమ్మనదేర, డమరుకం, మిర్చి, ఇద్దరమ్మాయిలతో సన్ ఆఫ్ సత్యమూర్తి, పండగ చేసుకో, హైపర్, శ్రీనివాస కళ్యాణం, రీసెంట్గా ఉప్పెన అండ్ శ్రీకారం మూవీస్లో దాదాపు 100కు పైగా సినిమాలు నటించారు ప్రియా గారు. ఇక ప్రియా గారు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్గా ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చి రన్ అవుతున్నారు. ప్రియా గారు బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరుకోవాలి అని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం. ఇక ప్రియా గారి రెమ్యునరేషన్ విషయానికి వస్తే సీరియల్స్కి పర్ వీక్కి 2 లాక్స్ వరకు రెమ్యునరేషన్గా తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. ప్రియా గారు మొదటిసారిగా నటించిన మూవీకి 25,000 రెమ్యునరేషన్గా తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రియా గారు 1 మూవీకి 5 లాక్స్ కంటే ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. ప్రియా కార్స్ డీటెయిల్స్. ప్రియా గారి దగ్గర 2 కార్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 టొయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ కార్ ప్రైస్ 23 లాక్స్ అయితే ఉంటుంది. నెంబర్ 2 సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్. ఈ కార్ ప్రైస్ 9.15 లాక్స్ అయితే ఉంటుంది. ప్రియా హౌస్ డీటెయిల్స్. ప్రియా గారు హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు అని తెలుస్తుంది. ఈ హౌస్ ఖరీదు 2.5 కోట్ల వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రియా గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ. ఇప్పుడు ప్రియా గారి ఫేవరెట్ థింగ్స్, నెట్వర్త్, హాబీస్, ఇలా ఇంకా విషయాలు తెలుసుకుందాం. Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్ ప్రియా లైఫ్ స్టైల్. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి అంటే కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ పేరుని మాకు తెలియచేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.